చంద్రబాబు ఖాళీగా కూర్చొని తయన ఉనికి కాపాడుకోవడానికి ఏదేదో మాట్లాడుతుంటాడు దాన్ని ప్రజలు పట్టించుకునే విధంగా ఎవరు లేరు ఇప్పుడు చంద్రబాబు సొంత ఊరు కుప్పంలోనే ఆయన కుప్పకూలిపోయాడు ప్రజలు ఎలాంటి సమా ఎలాంటి సమాధానం ఇచ్చారో ఆయనకి ఎలాంటి ఇచ్చారో ఆయన ఊరు కుప్పంలోనే ఆయన గెలు గెలిపించుకోలేనివాడు ఇవాళ రాష్ట్రం గురించి మాట్లాడతాడు ఆయన ఇది ప్రజలు చాలా నవ్వుకుంటున్నారు ఆయన గురించి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఒక మంచి పదవులో ఒక సంక్షేమ పథకాలతో ప్రజల్ని ఆయన ఎలాంటి పాలన ఇస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ ఓటుని మేము అభివృద్ధికి చేస్తాం సంక్షేమానికి వేస్తామని చెప్పేసి ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓట్లేసి మమ్మల్ని ఇంతటి విజయాన్ని అందిస్తున్నారని చెప్పేసి మేము చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి హవా కొనసాగుద్ది అలాగే ఏదైతే పంచాయతీ ఎలక్షన్స్లో వైసీపీ ప్రభంజనం కనబడిందో అదే రీతిలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది అని చెప్పేసి మేము చాలా ఆనందంగా ఉన్నాం ఈరోజు పంచాయతీ ఎలక్షన్స్లో వస్తున్న ఫలితాలను చూసి ఇదే రీతిలో కార్పొరేషన్ ఎలక్షన్స్ కానివ్వండి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానివ్వండి అన్ని ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్సిపి ప్రపంచనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు సంక్షేమ పథకాలకి పట్టం కడుతున్నారు జగన్ అన్న ఇస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు దీనికి నిదర్శనమే ఈ వైఎస్ఆర్సీపీ ఫలితాలు మాట్లాడితే నువ్వు రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేయి మేము రాజీనామా చేయడానికి కాదు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మాకు ఇచ్చారు ప్రజలు రాజీనామాలు చేయడానికి కాదు నీకులాగా మాయ మాటలు చెప్పి నువ్వు రాజీనామా చేయి నువ్వు రాజ రాజీనామా చేయని చెప్పడానికి కాదు ప్రజలకు సంక్షేమం కోసం మాకు పట్టం కట్టారు దాన్ని నువ్వు రాజీనామా చేయమని చెప్తే మేము ఏంటి నీకు విలువలు లేకే మీ స్థానం ఏంటో చూపించారు మీ స్థాయి ఏంటో చూపించారు మేము అభివృద్ధి చేసి చూపిస్తున్నాం మనం మేము రాజీనామా చేయడం ఏంటి ఇది మాట్లాడితే రాజీనామా చేయని ఒక అస్త్రాన్ని పట్టుకొని తిరిగినంత మాత్రాన ఆయన చెప్పినంత మాత్రాన రాజీనామాలు చేసేస్తారా ఏది ఏవి ఏ సందర్భంలో రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయాలనేది అందరికీ అందరికి తెలిసిన విషయమే రాజీనామా చేయమని చెప్పి చంద్రబాబు చెప్తే చేసేస్తారా ఏంటి అసలు మేము చేయమన్నప్పుడు ఆయన చేశాడా ఏంటి చేయడానికి మేము ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి